నమస్తే, వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జర్మనీలో ఒమిక్రాన్ గుబులు, వారికి లాక్ డౌన్ తప్పదని హెచ్చరిస్తున్న జర్మన్ ప్రభుత్వం. భారత్ లో ఎంటర్ అయిన ఒమిక్రాన్, జాగృత చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు. నెల్లూరు జిల్లాకు బయలుదేరిన ఏపీ సీఎం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్న జగన్. అధికారులతో మంత్రి ఆళ్ల నాని టెలికాన్ఫరెన్స్. తుఫాన్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశం. హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి, తెలంగాణలో శీతాకాల విడిదికి సిద్ధమవుతున్న రాష్ట్రపతి నిలయం. శ్రేయాస్ కోసం పోటీ పడుతున్న 5 ఫ్రాంచైజీలు, కెప్టెన్ పగ్గాలు దొక్కే అవకాశం ఉందంటున్న సెలెక్టర్లు. చరిత్ర సృష్టించిన గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ నెంబర్ 2లో కొనసాగనున్న గీతా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. టీకా తీసుకోని వారికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పూర్తి కాని వారు మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై నిషేధం విధిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ ప్రకటించారు. దీంతో పాటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో జర్మనీ వ్యాక్సినేషన్ను తప్పనిసరి చేయనుంది. ప్రతి ఒక్కరికి టీకాలను తప్పనిసరి చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ తెలిపారు. ఈ చట్టం పార్లమెంట్లో ఆమోదం తర్వాత వచ్చే ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జర్మనీ జనాభాలో ఇప్పటి వరకు 75% మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాదాపు 68% మందికి మాత్రమే టీకాలు పూర్తి చేసింది. ఇక డెల్టా కంటే 5 రెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఈ కొత్త వేరియంట్కు సంబంధించి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్ భారత్లోకి వచ్చేసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు కరోనా నెగిటివ్ రిపోర్ట్తో నవంబర్ 20న బెంగళూరుకి చేరుకున్నారు. ఆయనలో లక్షణాలు కూడా కనిపించలేదు. అయినా విమానాశ్రయంలో ర్యాండమ్గా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్కి వెళ్లారు. వారం రోజుల తర్వాత ఒక ప్రైవేట్ ల్యాబ్లో పరీక్షలు చేయించుకున్న ఆయన కరోనా నెగిటివ్ రావడంతో దుబాయ్కి వెళ్ళిపోయారు. ఆయన నుంచి సేకరించిన నమూనాలను ఇన్సకాగ్ నెట్వర్క్స్కి పంపి జన్యు క్రమాన్ని విశ్లేషించగా అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్ధారణ అయింది. ఆ వృద్ధుణ్ణి నేరుగా కలుసుకున్న 24 మంది ప్రైమరీ కాంటాక్ట్లు, వారిని కలుసుకున్న మరో 240 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రెండో వ్యక్తి బెంగళూరుకి చెందిన డాక్టర్. 2 డోసులు పూర్తి అయినా ఆయన ఈ మధ్యకాలంలో ఇతర ప్రాంతాలకి కూడా ప్రయాణించలేదు. జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో నవంబర్ 21న కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ మర్నాడే అతను ఆసుపత్రిలో చేరారు. 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు.
मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी रेंडु रोजुल चित्तूर जिल्ला पर्यटन मुगिंचुकोनी रेणिगुंट विमानाश्रयं नुंडी नेल्लूरु जिल्ला वरद प्रभावित प्रांताल पर्यटनकु हेलीकाप्टर लो बयलुदेरी वेल्लारु। सीएम वेंट जिल्ला इंचार्ज मंत्री गौतम रेड्डी उन्नारु। कृष्णानगर्लो 3 गंटल पाटु पर्यटिंचिन सीएम वैएस जगन तिरुचानूरुलो पर्यटिंचारु। तिरुपति रूरल मंडलं तिरुचानूरु पाडिपेट वद्द स्वर्णमुखि नदीपै वरद उद्धृतिकि कोट्टुकुपोयिन బ్రిడ్జిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు। ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రసాద్ సహా మరో ముగ్గురు పౌరులను సీఎం అభినందించారు। మొమెంటోలు అందజేశారు। చంద్రగిరి తిరుపతి రూరల్ మండలాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రహదారులు భవనాలు వ్యాపారం ఉద్యానవన గృహ నిర్మాణం విద్యుత్ శాఖలకు సంబంధించి వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం పరిశీలించారు। आर निमशाल वरकू बिल्डिंग मैं टोटल का क्लोज आर निमशाल बिल्डिंग दींसे तुम मंदिर सारी ऊरी मुझे का बट्टी वाटर की मैं वेगेपता वाल रूम लगे रूम लगन तरह अटे आ स्लाब की अड़ डन ऊपर पीलुक अवकाश है अट्ला मैं गंट 40 निमशाल अदे लपरुना आयन की चपेन और मन बतकाले मन वील सेव चेयर वील सेव चेयर मन बतकाल अलागे किंदी इदे वाटर हईट वाटर कुदाल मीद का आ कमी पटको नैन आ कमी पटको तरह ईन अंटे का पटको ना भुजाल मीद के सर अट्ला मैं इंचुमचु गंट 40 निमशाल आर्थिक सहायता सतोष हापी आर्थिक जगन चला वर्क सर భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు। డిసెంబర్ 3 లేదా 4వ వారంలో ఈ పర్యటన ఉండబోతోంది। బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస్ చైన్ ఉన్నారు। నిరుడు కోవిడ్ కారణంగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి రాలేదు। ఈసారి రాష్ట్రపతి దక్షిణాది విడిదికి వస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్ వర్గాలు సమాచారం అందించారు। ఈ విడిదిలో భాగంగా 4-5 రోజుల పాటు ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు। అన్నమయ్య ప్రాజెక్ట్ తేయిపోవడం కారణంగా తీవ్ర విధ్వంసానికి గురైన గ్రామాల్లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు। బాధితులందరికీ అన్ని రకాలుగా తోడుగా ఉంటామని అన్నారు। ప్రాణాలు ఆస్తులు ఇలా అన్ని రకాలుగా నష్టపోయిన బాధితులను ఆయన పరామర్శించారు। విపత్తులో ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై పలు ప్రశ్నలు వేశారు। సేవలు అందిన తీరును అడిగి తెలుసుకున్నారు। ఊహించని విపత్తు సమయంలో అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై బాధితులు సంతోషం వ్యక్తం చేశారు। శరవేగంగా ఆదుకున్నారంటూ ముఖ్యమంత్రికి వివరించారు। బాధితులను ఆదుకునే ప్రక్రియ కొనసాగుతుందని సీఎం ప్రకటించారు। ఏం చేస్తే బాగుంటుందో గ్రామస్తుల నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకొని పలు పరిష్కారాలను సీఎం ప్రకటించారు।
గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని రైతు కూలీ మహిళా సంక్షేమ సేవా సంఘం బహుకులస్తులు మాచర్ల మండల అధ్యక్షురాలు పెరువాళ్ల వరలక్ష్మి బీసీ నాయకురాలు మరియు గుండెబోయిన రమణ యాదవ్ గారి ఆధ్వర్యంలో జమ్మలమడక గ్రామంలో రైతు కూలీ మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రం కళామతల్లి ముద్దుబిడ్డ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జేకే రమణాచారి జానపద కళాకారుడు వారికి ఘన సన్మానం జరిపించారు. కళాకారుల సంక్షేమ సేవా సంఘం జాతీయ స్థాపక అధ్యక్షులు డైరెక్టర్ జెట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. గొప్ప స్థానాన్ని మీ అందరికి ఇల్లు రావటం కానీ తెప్పించడం కానీ రాజకీయ శక్తులతో పోరాడటం కానీ అధికారుల చుట్టూ తిరగటం కానీ ఎంతో శ్రమతో కూడుకున్న పని. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమ స్థానాలల్లో ఇవాళ ఆధిక్యంలో కూడా స్త్రీలే ఉన్నారు. వాస్తవంగా మన అన్నయ్య యొక్క మన జట్టిపాలెం వెంకటేష్ అన్న ఆశయాలను ఆయన యొక్క సిద్ధాంతాలను మన అంబేద్కర్ రాసిన సిద్ధాంతాలను ఫాలో అవుతూ ఈ సామాజిక న్యాయానికి మనకెవరు న్యాయం చేస్తలేరు. మన నిరుపేదల పేదలం రోజు కూలీ చేస్తేనే. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధులు ప్రత్యేక హోదాపై చర్చ కొనసాగాలని తీవ్రంగా మండిపడ్డారు. పేరుకే వైసీపీ ఎంపీలు 22 మంది ఉన్నప్పటికీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని ఎందుకని ప్రశ్నించలేదని రామ్మోహన్ నాయుడు సూటిగా ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రస్తావించిన 22 మంది ఎంపీలు ప్రత్యేక ప్యాకేజీపై వసూలు చేస్తున్నారని కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు స్వామి దర్శనం చేసుకుంటూ స్వామి భక్తి చూపిస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా రావాల్సినటువంటి నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందులో మీరు బాధ్యత వహించాలి కదా. 22 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకున్నారు ఈరోజు? ఒక్కరికైనా సరే దమ్ము లేదా ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి? లేకపోతే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టండి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరం లేదని ప్రెస్ మీట్ పెట్టి మీరు రాష్ట్రానికి రండి, ఆ మాట చెప్పే ధైర్యం ఉందా? మరి ముసుగులో ఎందుకు గుద్దులాట? అక్కడికి వెళ్ళేమో మేము ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నామని చెప్పి ఇక్కడేమో ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడరా. మన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేమనంటే ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద ఒక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చుకోలేదా? కేంద్ర ప్రభుత్వం ఇలా మాట్లాడింది అది సరైన మాట కాదు, మేము పోరాటం చేస్తామన్నటువంటి మాట ఒక్క ఎంపీ అయినా సరే దాని గురించి మాట్లాడా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వైజాగ్ అంతా తిరిగి వాళ్ళు ఏదో ధర్నాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళి స్పీచ్లు మాట్లాడాలి కాదు. ఇక్కడ ఢిల్లీలో పోరాటం ఏ రకంగా మీరు నడిపిస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. అక్కడేమో మేమేమో లెటర్లు ఇస్తున్నాం, మేమేమో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేస్తాం, మా దగ్గర ఇంత పవర్ ఉంది పార్లమెంటులో అని చెప్పి అక్కడ మాటలు చెప్తున్నటువంటి వారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ అన్నటువంటి పదం కూడా వాళ్ళ నోటి నుంచి రావట్లేదు. మరి ఏ రకంగా ప్రజలు నమ్మాలి మీరు స్టీల్ ప్లాంట్ గురించి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని? కాబట్టి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటటువంటి తీరుని మీరు మానుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉందని మళ్ళీ మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం. రైతుల పట్ల ఏమాత్రం బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉన్నా కళ్ళాల దగ్గరకు కాదు, పనిగట్టుకొని మీ పార్లమెంట్ సభ్యుల ఇండ్ల వద్దకు పోయి రైతులకు న్యాయం జరిగేలా ఒత్తిడి తేవాలని ప్రభుత్వ విప్
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. దయచేసి రాజకీయాలు వద్దని, తెలంగాణ రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెద్దామని అన్నారు. యాసంగి వడ్లను కొంటారో కొనరో ఇప్పటికీ కేంద్రం స్పష్టత ఇవ్వలేదని, కొంటే ఎంత కొంటారో ఇప్పుడే చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్లో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డిమీది రవీందర్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, కౌన్సిలర్ బేతి రాములు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్, నాయకులు బాలస్వామి, బింగి రవి తదితరులు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, కేంద్రం కొన్నా కొనకపోయినా ఈ పంట ఇప్పుడు వర్షాకాలం పంట ఏదైతే వచ్చిందో ప్రతి గింజను కొంటామని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తాం. ఈరోజు కేసీఆర్ గారికి దమ్ము ఉన్నది, తన రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కనిపెట్టుకునే దమ్ము ఈరోజు కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి కేంద్రం కొన్నా కొనకపోయినా ప్రతి వరి గింజను నేను కొంటా అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు ప్రకటన చేసినారు. మరి కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏందో అడిగితే స్పష్టత లేదు. మేము 20 లక్షల టన్నులే తీసుకుంటాం, మేము 40 లక్షల టన్నులే తీసుకుంటాం, ఎంత తీసుకుంటారు స్పష్టంగా చెప్పండి. రెండోది, యాసంగి పంట కొంటారా కొనరా? స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తులు చేసినా, డిమాండ్లు చేసినా రైతులు మొత్తం కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న రైతులంతా కూడా ధర్నాలు చేసినా ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదు. యాసంగి పంట కొంటారా కొనరా? కొంటే ఎంత కొంటారు? ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారు? సీజన్ స్టార్ట్ అయినాక చెప్తాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. రాష్ట్రంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి, ఇది తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితిని మనకు మనం బాగు చేసుకునే అవకాశం. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులందరికీ కూడా గ్రామంలో ఉండే కార్యకర్త నుంచి మొదలుకుంటే రాష్ట్ర నాయకత్వం వరకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ పార్టీ పైన ఒత్తిడి పెంచండి. కనీసం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మీ 4 MPల పైన ఒత్తిడి పెట్టండి. ఈ సమావేశాలలోనే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఒక ప్రకటన వచ్చే విధంగా మీరు ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అధికారంలో బీజేపీ పార్టీ ఉంది, ఈరోజు కేంద్రం మీకే అవకాశం ఉంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట విషాదం చోటు చేసుకుంది. వారి తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ గత అర్ధరాత్రి మృతి చెందారు. శ్రీమన్నారాయణ భౌతిక కాయానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. శ్రీమన్నారాయణ తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేశారు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పిల్లల్ని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని చంద్రబాబు అన్నారు. దేవినేని ఉమా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. శ్రీమన్నారాయణ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. పాడేరు పరిసర ప్రాంతాలలో మావోయిస్టులు వారోత్సవాల సందర్భంగా విశాఖపట్నం జిల్లా ఎస్పీ కృష్ణారావు, పాడేరు ఏఎస్పీ సర్జీ మాడుగుల సర్కిల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నుర్మతి అవుట్పోస్ట్ యందు ఏరియాను క్షుణ్ణంగా చెక్ చేసి బ్రిడ్జెస్, కల్వర్ట్స్ అండ్ సెల్ టవర్స్ను ప్రతి వెహికల్ అనుక్షణం క్షుణ్ణంగా చెక్ చేసి పంపడం జరిగింది. వ్యక్తులు ఐడీ ప్రూఫ్తో సహా క్షుణ్ణమైన చెక్ చేసి వారిని పంపించడం జరగనుంది. అదేవిధంగా
చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినచో వారి సమాచారం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏరియాని డ్రోన్ ద్వారా స్పెషల్ పార్టీ బలగాలతో జల్లెడ పడుతున్నాయి. చిత్తూరు జిల్లా రోపిచెర్ల మండలం దాదాలవారిపల్లి సంబంధించిన డేరింగుల ప్రశాంత్ అనే వ్యక్తి రోపిచెర్ల నుండి గురుకొండకు తన అత్తగారి నివాసానికి బైక్ పై వెళ్తుండగా కలకాడ మరియు గురుకొండ రోడ్డు సమీపంలో అదుపు తప్పి కాలువలో పడి అక్కడికక్కడే మరణించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొండవాయి గ్రామానికి చెందిన మిలీషియా సభ్యులు కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన ఐదుగురులో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కొండవాయి గ్రామ కమిటీ సభ్యులు దూది గంగ, పోడియం అడమయ్య, ముస్కి కొసయ్య, కాగా పోడియం రాజే, సోడిగంగి ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులుగా పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి గ్రామాల్లో బియ్యం డబ్బులు వసూలు చేసే బాధ్యతలు నిర్వహించేవారని తెలిపారు. నిరంతరం కమ్యూనిటీ పోలీసింగ్ కారణంగా మావోయిస్టులు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టు పార్టీ దళ సభ్యులు మిలీషియా సభ్యులు మెరుగైన జీవనం గడపడం కోసం పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. All these five members have been working as a village committee members and militia member for Cherla LOS. Akkada Cherla LOS Telangana state committee leaders Maoist party leader valaki andarki bhayam toti regular ga training isthunara, the supply chain lo use chestunara, patrolling lo use chestunara, and local ki ఇది విలేజెస్లో బియ్యం కానీ డబ్బు కానీ కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ తోటి మన జిల్లా పోలీస్ రెగ్యులర్గా కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా వాళ్ళ అందరికీ నిరంతరం ఇది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఈ కన్విన్స్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి లోకల్ పోలీస్ సిఆర్పిఎఫ్కి అందరికి ఇది మంచిగా రోల్ ఉంది. సో విత్ దట్ దే హ్యావ్ కన్విన్స్డ్ దట్ దే షుడ్ సరెండర్ బిఫోర్ ద పోలీస్. మేము ఇది మావోయిస్ట్ పార్టీకి దళం మెంబర్స్కి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ నగర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య చేసుకుంది. బీహెచ్ఈఎల్లో మధుసూదన్ ఆత్మహత్య చేసుకోగా భర్త ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జోగిపేట ఆందోళ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కేర్ ఇండియా సహకారంతో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న 23 కుటుంబాలకు అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమర్నాథ్ మాట్లాడుతూ అనకాపల్లి కసింకోటకు చెందిన 23 కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు అందజేశామని అన్నారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, యోజన అధ్యక్షులు జాజుల రమేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు కోల్పోయిన వారి కుటుంబానికి ఒక చిన్న సహాయమని అన్నారు. అంగన్వాడీ అనకాపల్లి సీడీపీఓకే
మేరీ సువార్త మాట్లాడుతూ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ పీడీ సీతామహాలక్ష్మి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అమర్నాథ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. కోవిడ్ వల్ల చనిపోయిన వారి ఫ్యామిలీస్కి కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు విచ్చేయడం జరిగింది. మరియు 5 కార్పొరేటర్స్ కూడా జాని గారు మరియు జాని రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పీడీ ఐసీడీఎస్ సీతా మహాలక్ష్మి గారి ఆధ్వర్యం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఉదయం ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల అధికారులు డిఎంహెచ్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంపై ఉత్తరాంధ్ర పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాన్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంతో ఈ జిల్లాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. 3 షిఫ్టుల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. సీనియర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహణలో మానిటరింగ్ చేయాలని అన్నారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల డిఎంహెచ్ఓలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. జనవరిలో జరగనున్న ఐపీఎల్ మెగావేలంలో టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కోసం ఫ్రాంచైజీలు భారీగానే పోటీ పడే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ను విజయవంతంగా నడిపించిన శ్రేయాస్ అయ్యర్ 2020 ఐపీఎల్లో జట్టును ఫైనల్ చేర్చాడు. అయితే ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఇక అయ్యర్ గాయంతో ఐపీఎల్ 2021 సీజన్ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ఢిల్లీ మేనేజ్మెంట్ రిషబ్ పంత్కు నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 14వ సీజన్లో క్వాలిఫైయర్స్కు అర్హత సాధించింది. అయితే కేకేఆర్తో జరిగిన క్వాలిఫైయర్ 2లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంటి బాట పట్టింది. క్వాలిఫైయర్లో ఓడినప్పటికీ ఐపీఎల్ 2022కు రిషబ్ పంత్నే కెప్టెన్గా ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మెగావేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాస్ అయ్యర్ను రిటైర్ చేసుకోలేదు. ఆటగాడిగా తాను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, అందుకే రిటైర్ చేసుకోలేదని ఢిల్లీ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 2375 పరుగులు చేసిన అయ్యర్పై 5 ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపింది. వాటిలో అహ్మదాబాద్, లక్నోతో పాటు ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థ ఐఎంఎఫ్కు ఇంతకుముందు తొలి ఉమెన్ చీఫ్ ఎకనమిస్ట్గా చరిత్ర సృష్టించిన గీతా గోపీనాథ్ ఇప్పుడు మరో గంత దక్కించుకున్నారు. ఏకంగా ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టబోతున్నారామె. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు నెంబర్ 2గా ఉన్న జియోఫ్రో విలియం సెయిజీ ఒకమోటో వచ్చే ఏడాది మొదట్లో బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని గీతా గోపీనాథ్తో భర్తీ చేయనుంది ఐఎంఎఫ్. నిజానికి ఆమె వచ్చే ఏడాది జనవరిలో ఐఎంఎఫ్ను వీడి హార్వర్డ్ యూనివర్సిటీలో చేరతానని ప్రకటించుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది ఐఎంఎఫ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో 68 క్రిస్టలీనా జార్జియోవా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు 2 పొజిషన్లో గీతా గోపీనాథ్ నియమితులయ్యింది. దీంతో కీలకమైన ఒక అంతర్జాతీయ ఆర్థిక విభాగపు కీలక బాధ్యతల్ని ఇద్దరు మహిళలు చూసుకోబోతున్నారన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్మనీలో ఒమిక్రాన్ గుబులు, వారికి లాక్డౌన్ తప్పదని హెచ్చరిస్తున్న జర్మన్ ప్రభుత్వం.
భారత్ లో ఎంటర్ అయిన ఒమిక్రాన్ జాగృత చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు నెల్లూరు జిల్లాకు బయలుదేరిన ఏపీ సీఎం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేయనున్న జగన్ అధికారులతో మంత్రి ఆళ్ల నాని టెలికాన్ఫరెన్స్ తుఫాన్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశం హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి తెలంగాణలో శీతాకాల విడిదికి సిద్ధమవుతున్న రాష్ట్రపతి నిలయం శ్రేయాస్ కోసం పోటీ పడుతున్న ఐదు ఫ్రాంచైజీలు కెప్టెన్ పగ్గాలు దొక్కే అవకాశం ఉందంటున్న సెలెక్టర్లు చరిత్ర సృష్టించిన గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్ నెంబర్ 2 లో కొనసాగనున్న గీతా ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ నమస్కారం